హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాయుడు సార్ని. 100% మీరు మాట్లాడతారు నిహాలి స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్. ఈ వీడియోలో మనం హ్యాడ్బిన్ గురించి తెలుసుకోబోతున్నాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేసుకోండి. షేర్ చేసుకోవడం వలన ఎంతోమంది ఇంగ్లీష్ రాని వారికి నిహాలి స్పోకెన్ ఇంగ్లీష్ని పరిచయం చేసిన వారు అవుతారు. మీరు గనక మన నిహాలి స్పోకెన్ ఇంగ్లీష్ని మొదటిసారి చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. హ్యాడ్బిన్, హ్యాడ్బిన్ అంటే ఉండేది అని అర్థం. గతంలో ఉన్నటువంటి రెండు విషయాలలో ముందున్న దానిని తెలియజేయడానికి మనం హ్యాడ్బిన్ను ఉపయోగిస్తాము. హ్యాడ్బిన్ను మనం మాట్లాడే మాటల సందర్భాలలో రాకముందు, పెళ్లికి ముందు, పాస్ కాకముందు ఇలా చెప్పే సందర్భాలలో మనం హ్యాడ్బిన్ను ఉపయోగిస్తాము. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే, పవన్ కళ్యాణ్ హ్యాడ్ బీన్ అన్ యాక్టర్ బిఫోర్ హీ ఎంటర్డ్ ద పాలిటిక్స్. పవన్ కళ్యాణ్ రాజకీయాలలోకి రాకముందు నటుడిగా ఉండెను. ఐ హ్యాడ్ బీన్ ఏ లెక్చరర్ బిఫోర్ ఐ గాట్ మ్యారీడ్. నేను పెళ్లికి ముందు లెక్చరర్గా ఉన్నాను. యు హ్యాడ్ బీన్ వెరీ క్లెవర్ బిఫోర్ యు పాస్ 10th class. నీవు 10వ తరగతి పాస్ కాకముందు చురుకుగా ఉన్నావు. దే హ్యాడ్ బీన్ ఇన్ ఏ విలేజ్ బిఫోర్ దే గాట్ ద జాబ్స్. వాళ్లకు జాబ్స్ రాకముందు వాళ్ళు ఊర్లో ఉన్నారు. ఇండియా హ్యాడ్ బీన్ అండర్ ద బ్రిటిష్ రూలింగ్ బిఫోర్ వీ గాట్ ఇండిపెండెన్సీ. మనకు స్వాతంత్రం రాకముందు ఇండియా బ్రిటిష్ వారి పరిపాలనలో ఉండెను. హ్యాడ్బిన్, హ్యాడ్బిన్ అంటే ఉండేది అని అర్థం. గతంలో ఉన్నటువంటి రెండు విషయాలలో ముందున్న దానిని తెలియజేయడానికి మనం హ్యాడ్బిన్ను ఉపయోగిస్తాము. హ్యాడ్బిన్ను మనం మాట్లాడే మాటల సందర్భాలలో రాకముందు, పెళ్లికి ముందు, పాస్ కాకముందు ఇలా చెప్పే సందర్భాలలో మనం హ్యాడ్బిన్ను ఉపయోగిస్తాము. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే, పవన్ కళ్యాణ్ హ్యాడ్ బీన్ అన్ యాక్టర్ బిఫోర్ హీ ఎంటర్డ్ ద పాలిటిక్స్. పవన్ కళ్యాణ్ రాజకీయాలలోకి రాకముందు నటుడిగా ఉండెను. ఐ హ్యాడ్ బీన్ ఏ లెక్చరర్ బిఫోర్ ఐ గాట్ మ్యారీడ్. నేను పెళ్లికి ముందు లెక్చరర్గా ఉన్నాను. యు హ్యాడ్ బీన్ వెరీ క్లెవర్ బిఫోర్ యు పాస్ 10th class. నీవు 10వ తరగతి పాస్ కాకముందు చురుకుగా ఉన్నావు. దే హ్యాడ్ బీన్ ఇన్ ఏ విలేజ్ బిఫోర్ దే గాట్ ద జాబ్స్. వాళ్లకు జాబ్స్ రాకముందు వాళ్ళు ఊర్లో ఉన్నారు. ఇండియా హ్యాడ్ బీన్ అండర్ ద బ్రిటిష్ రూలింగ్ బిఫోర్ వీ గాట్ ఇండిపెండెన్సీ. మనకు స్వాతంత్రం రాకముందు ఇండియా బ్రిటిష్ వారి పరిపాలనలో ఉండెను.